ప్రతి గ్రామంలో పార్కులను ఏర్పాటు చేసుకుని ఆహ్లాదకరమైన వాతావరణంలో గ్రామాల ప్రజలు జీవించాలని ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా శివంపేట మండల వ్యాప్తంగా 37 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఈ నెలాఖరి వరకు నిర్మించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ పేర్కొన్నారు. మెదక్ జిల్లా శివంపేట ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీపీ హరికృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెలాఖరి వరకు పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేసుకుని జిల్లా లోనే పల్లె ప్రకృతి వనాల నిర్మాణంలో శివంపేట మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. నగరాల ప్రజలే కాకుండా గ్రామాల ప్రజలు కూడా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు పల్లె ప్రకృతి వనాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మరి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్ని కూడా చిత్తశుద్ధితో తీసుకొని టాప్ టు బాటమ్ మరి క్షేత్రస్థాయి దాకా కూడా పని అయ్యిందా లేదా అని చూసేటువంటి క్రమంలో ప్రభుత్వం పనిచేస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మరి మనం హైదరాబాద్ పోతానో నగరానికి పోతానో లేకపోతే మున్సిపాలిటీకి పోతానో పార్క్ చూడాలనేటువంటిది కాదు. మంచి వాతావరణంలో మంచి పల్లెల్లో మనకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని మనం అనుకున్నప్పుడు మనమే స్వతహాగా ఒక పార్క్ ఎందుకు తయారు చేయకూడదు అనేది పల్లె ప్రకృతి వనాల ఉద్దేశం. మరి శివంపేట మండలం ఒక ఆదర్శంగా తీసుకుపోవడానికి కోసం మరి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి మరి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి జడ్పీటీసీ గారు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీ కానీ మరి నాయకులు కానీ అందరూ కూడా సహకారం అందిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక శాంపుల్ మండలంగా ఒక ఆదర్శ మండలంగా జిల్లాలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం.